ಅಕ್ಕ ನೋಡಿ ಆ ಮನೆ ಹೌದು ಓಕೆ ಡೇಡ್ ಸಾವು किसान मोर्चा आध्वर्यंलो राष्ट्र शाख पिलुपु मेरकु गौरव पार्लमेंट सभ्युलु बंडि संजय कुमार गारु अदे विधंगा राष्ट्र किसान मोर्चा अध्यक्षुलु कोंडपल्लि श्रीधर रेड्डी गारु जिल्ला अध्यक्षुलु सत्यनारायण राव गारि आदेश मेरकु ई रोजु रैतुल समस्यलपै इक्कड धर्ना कार्यक्रम भारतीय जनता पार्टी किसान मोर्चा जैत्याल जिल्ला शाख आध्वर्यंलो నిర్వహించడం జరుగుతుంది. రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలి, ఫసల్ బీమాను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని, అదేవిధంగా యంత్రలక్ష్మిని కొనసాగించాలని, రైతులకు ఏదైతే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను, 100 రోజుల్లో నేను గెలిస్తే తెరిపిస్తానని 2014 ఎలక్షన్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగా కేవలం ఆ ఫ్యాక్టరీ యొక్క భూముల మీద కన్ను వేసి ప్రైవేట్ వాళ్ళు నడిపించుకుంటామని చెప్పిన వాళ్ళను కూడా వాళ్ళకు కూడా ఇవ్వకుండా అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏదైతే షుగర్ వల్ల మంచి దిగుబడి మంచి లాభం వస్తుందన్న టైంలో షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి ఈ జైత్యాల జిల్లా రైతులందరినీ కూడా వారి యొక్క ఆర్థికంగా వారిని నష్టపెట్టిన ఈ కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా ఫసల్ బీమా యోజనను చేసినట్టుంటే మొన్న కురిసిన వర్షాలకు రైతులందరి యొక్క వరి నాట్లన్నీ మునిగిపోయినాయి. అదేవిధంగా పొలాల్లో ఇసుక మేటం వేయడం జరిగింది. వాటన్నిటికి కూడా ఈ ఫసల్ బీమా ఉన్నట్టుంటే వాటన్నిటి కూడా డబ్బులు వచ్చేది. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పే ఈ ప్రభుత్వం వారి యొక్క వాటాదనాన్ని చెల్లించలేదు. 2019 2017 18 వాటాదనాన్ని ఇప్పటివరకు చెల్లించక 400 కోట్ల రూపాయల నష్టం ఈ రోజు తెలంగాణ రైతులు భరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా 38,50,000 మంది రైతులకు ఈరోజు 100,000 రూపాయల రుణమాఫీకి అర్హులుగా ఉన్నారు. వారందరికీ వెంటనే రుణమాఫీ చెల్లించాలా, ఎందుకంటే వారు కూడా ఆ రుణమాఫీ కొరకు వస్తుందని చెప్పి ఇంట్రెస్ట్లు కట్టమని అటు ఎవరైతే బ్యాంకు వాళ్ళు అడగగా 7% ఉన్న ఇంట్రెస్ట్ను 13% కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 2018 కంటే ముందు తీసుకున్న వాళ్ళందరి రుణమాఫీ కూడా చేస్తామని అన్నారు, రినువల్ చేసుకోమని బ్యాంకు వాళ్ళు అంటున్నారు. ఎటు పాలు తోచిన స్థితిలో రైతులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీని వెంటనే చేయాలని డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా. అదేవిధంగా నకిలీ విత్తనాలను పీడీ యాక్ట్ పెట్టడమే కాదు, మీరు ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఖచ్చితంగా కూడా ఈ వీటిపై మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. అనేక మంది రైతులు ఈరోజు నష్టాల పాలవుతున్నారు నకిలీ విత్తనాల వల్ల. ఎంతమంది మీద మీరు కేసు చేసిర్రు, మీ యొక్క
టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దల కన్సర్న్లలో నడుస్తున్న అనేక విత్తన కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలపై అనేక సార్లు మోసం జరిగింది రైతులకు. మీరు ఎంతమంది మీద కేసు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అది చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే. ఒక నేను ఈ ప్రపంచం అంతా అదిరిపోయే ఒక న్యూస్ చెప్తా అని చెప్పిండు గత 2 సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం. ఇప్పటి వరకు కూడా ఆ న్యూస్ ఏంటిదో ఎవరికి తెలుస్తలే. ఉచిత ఒకసారి లీక్ చేసిండు ఉచిత ఎరువులు ఇస్తామని. ఎక్కడ ఇస్తున్నావు ఉచిత ఎరువులు? ఉచిత ఎరువుల హామీ ఏమైంది? ఈ రైతులను ముంచడానికే కేవలం 2018 ఎలక్షన్లో గెలవడం కోసమే ఆ హామీ ఇచ్చినావు. ఖచ్చితంగా కూడా ఈ హామీలన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి రైతు లేనిదే. ఇప్పటి వరకు దాని మీద కనీసం చర్య తీసుకోవాలి. విజయ విరాజం, విజయ విరాజం, విజయ విరాజం, విజయ విరాజం, విజయ విరాజం.